కలిగింది కానీ చాలు, ఏ రాకనే పడదు, మనసులో చుట్టూ చుట్టూ భక్తి ఉంటే చాలు. అందుకే జ్ఞాత్మశేమ శరీమచంద మహోదయము జ్ఞాన శక్తి అమర దివ్య శ్రీ చంద్రమస్వామి అని కొన్ని దండం చల్లారు. ఓ పుష్పాలంటే పుష్పాలు తీసుకోండి. గణేశం చంద్రదానం చాలా మంది చెప్తున్న సందేహాలు ఉంటాయి. కార్తీక మాసం పరమదినం. కార్తీక మాసంలో రెండో సోమవారం నాడు దేవాలయ జిల్లాలో ఉన్నటువంటి దేవాలయాలను కూడా భక్తులతో పూడెక్కినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా కార్తీక మాసం రోజు అలాగే పౌర్ణమి కూడా రావడంతో విశిష్టమైనటువంటి భక్తి జనం అంతా కూడా తెల్లవారుజాము నుంచే ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఎస్రాయివరంలో ఉన్నటువంటి బాల త్రిపుర సుందరి లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రస్తుతం అయితే ఉన్నాం. అయితే ఈ ఆలయ విశిష్టత తెలుసుకునేందుకు పందులు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి, చెప్పండి. ప్రధానంగా ఈ ఆలయ తాలూకు విశిష్టత ఏంటండి? స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలు జరిపించబడతాయి. విశేషంగా నాలుగు సోమవారాల్లో పూజలు. అమ్మవారికి శ్రీ మా బాలాత్మగిరి తల్లి అమ్మవారు చాలా విశేషమైన తల్లి. శుక్రవారం అమ్మవారి కుంకుమ పూజలు జరుగుతాయి. అలాగే మాస శివరాత్రి రోజున స్వామివారికి మహాన్యాసపూర్వ రుద్రాభిషేకాలు జరిపించబడతాయి. అలాగే ఏకాదశి రోజున బ్రహ్మాండమైన అఖండ అన్న సమారాధన మన యొక్క చైర్మన్ గారి ద్వారా, కమిటీ సభ్యులు, ఉత్తమైన కమిటీ సభ్యుల ద్వారా, ఈ భక్తుల ద్వారా, అందరి ద్వారా కూడా నిరంతర అన్నదానం జరుగుతున్నది. అఖండ దీపారాధన కూడా ఆలయ తాలూకు విశిష్టత ఏంటంటే, అదే ఆలయాల తాలూకు విశిష్టత ఏంటంటే అగస్త్య మహాముని ప్రతిష్ఠితం అతి పురాతనం. పునః ప్రతిష్ఠితం బొర్రేశ్వర స్వామివారి ఇక్కడ ఈ స్థానం చూసారా, అక్కడ మర్రి చెట్టు ఉన్నది. ఆ మర్రి చెట్టు త్వరలోంచి వచ్చిన స్వామివారి పేరు తొర్రేశ్వర స్వామి, క్రమేణా బొర్రేశ్వర స్వామివారి విశేషం. ఇది రాను రాను బుచ్చి అప్పలరాజు గారు ఈ ఆలయాన్ని స్వామివారిని దర్శించుకోవడం, నాకు అమ్మాయి వాళ్ళతో పాటు నిత్యం వచ్చి ఆ స్వామిని దర్శించుకుంటూ ఉండేది. ఆ తల్లి భక్తురాలు ఈ తల్లిని కొలుచుకున్నాక ఈ అమ్మవారు స్వామివారిలో కైంకర్యం అయిపోయారయ్యా. అమ్మ కైంకర్యం అయిపోతే ఆ బుచ్చి అప్పలరాజు గారికి 250 ఎకరాలు అమ్మవారి భూమి ఉన్నదండి. ఆ అమ్మవారు ఏంటంటే చాలా విశిష్టమైన తల్లి. మనకి సాక్ష్యం ఏంటంటే అమ్మవారి తాలూకా బొటన వేళ్ళు రెండూ కూడా ఈ వంశంలో అర్చకులు పూర్వవాళ్ళు కనిపించాయి. ఈ తల్లి బద్దలు కొడితే చూస్తే అంత పౌరైన తల్లి అమ్మవారు. ఈనాటికి కూడా అమ్మ అంటే ఓయనే శక్తి అనుభవపూర్వకమైన పలికే తల్లి. అమ్మ అంటే ఓయ్ నేనున్నాను, నీకు అవసరం సరిపడా కోరికల్ని, మన అవసరాలు సరిపడా కోరికలు తీర్చే అతి మధురాతి ఆ నామమే మధురం కనుక బాలా త్రిపుర సుందరి 3 నెలల పిల్ల 5 నెలల పిల్ల పసిబాబులా కనిపించు దర్శనమిచ్చే బంగారు తల్లి. అందువల్ల ఈ గ్రామస్తులవన మంది కూడా
ఈ అమ్మవారి దర్శనం చేసుకొని సమస్తుభాలు పొంది అనుకున్న కోరికలు ఈడీర్చే తల్లి బాబు ఈ తల్లి. స్వామి మీరు చెప్పండి, ప్రధానంగా ఇక్కడ ఎప్పటి నుంచి ఇక్కడ భక్తులు పోడెత్తుతున్నారు, ఏ ఏ సందర్భంలో ఇక్కడ ఎక్కువ ఇక్కడికి వస్తూ ఉంటారు? హరహర మహాదేవ శంభో శంకరం నమ శివాయ. కార్తీక మాసం పురస్కరించుకొని ఈ నెల రోజులు కూడా స్వామివారికి విశేషమైన పూజలు. ఈ యొక్క రెండో సోమవారం అది కూడా పౌర్ణమి రావడం వల్ల ఈరోజు తెల్లవారు 3 గంటల నుంచి కూడా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించడానికి పోటెత్తారండి లైన్లోని. అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి కూడా స్వామివారికి అభిషేకాలు నిత్యం కూడా జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం స్వామివారికి జోలాతోరణ కార్యక్రమం 7 గంటలకు కూడా ఈ పౌర్ణమి సందర్భంగా 7 గంటలకు జోలాతోరణ కార్యక్రమం. ఈ 4 వారాలు కూడా విశేషమైన పూజలు. మొన్న ఏకాదశి రోజు సహస్ర దీపాలంకరణ నిత్యంగా స్వామివారికి సహస్ర దీపాలంకరణ జరిగిందండి. అదేవిధంగా తర్వాత రోజు అన్నదాన కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా 5000 మంది సుమారుగా అన్నదాన కార్యక్రమం చేశామండి. ఈ నెల రోజులు కూడా ఇలా విశిష్టమైన పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ స్వామివారు కూడా చాలా మహిమగల స్వామివారని మాకు పూర్వీకులు చెప్పడం జరిగింది. అలాగే అమ్మవారు కూడా బాలత్రిపుర సుందరదేవి. ఈ అమ్మవారు కూడా ఈ కార్తీక మాసంలో ఈ 4 శుక్రవారాలు కూడా అమ్మవారికి కుంకుమ పూజలు విశేషంగా చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడొచ్చు, ప్రధానంగా ఒక్క జిల్లాలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లోని ఇన్ని శివాలయాలు కూడా వేకుజాము నుంచి కూడా 2 గంటల 3 గంటల నుంచి ప్రాంతం నుంచి కూడా భక్తులందరూ పోటెత్తినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే ఎస్రాయవరంలో వేచి ఉన్నటువంటి ఈ బుర్రేశ్వర స్వామి ఆలయాన్ని పూర్వంలో ఏదైతే రాయలవారు పరిపాలించినటువంటి సమయంలో ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టుగా కూడా పూర్వీకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ దండోపదండాలుగా తరలిరావడం, ఇక్కడ ఉన్నటువంటి శివలింగేశ్వర స్వామిని దర్శించుకొని భోగభోగ్యాలు కూడా నెరవేరే విధంగా వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరే విధంగా ఇక్కడ చేసుకున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. కెమెరామ్యాన్ ప్రసన్నకుమార్తో కన్నబాబు విశాఖపట్నం నుంచి.